కాదమ్మా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినామా? 2020 నుంచి. 2020 ఈ దరిద్రాన్ని అప్పటి నుంచి ఉందా? ఓకే. నీ పేరు? రేణుక. ఏక? రేణుక. రేణు రేణుక. ఎంతమంది ఫ్యామిలీ మొత్తం? ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు అన్నయ్యలు. నువ్వు వినదు కరెక్టే, ఆరుగురు అమ్మాయిలు, ఇద్దరు అన్నయ్యలు. ఏం జాబ్ చేసేవాడు మీ డాడీ? మా నాన్న ఇల్లింద సింగరేణిలో చేసేటోడు, జాబ్ పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డాడు. టైం దొరుకుతుండే మీ డాడీకి? దొరికింది కాబట్టి ఇంతమంది దింపిండు. ఎంతమంది టోటల్గా? ఎంతమంది? 6 గర్ల్స్, 2 బాయ్స్. 8 మంది. 8 మంది. ఓకే. అన్న వాళ్ళు? అన్న ఒక అన్న చనిపోయిండు, ఇద్దరు అక్కలు చనిపోయిండ్రు. ఎట్లా? మా బావనే చంపేసిండు ఒక అక్కనే. దేని గురించి? వాడు ఏదో కట్నం దేయలేదని చెప్పేసి చంపేసినాడు. కట్నం దేయలేదని చెప్పేసి చంపేసిండు. ఓకే. మన పిల్లల అక్కకి, చనిపోయిన అక్కకి? 3 నెలలు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు చంపేసిండు. ఓకే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది? ఇదా 2009. 2009 నేను కిడ్ అప్పుడు, చిన్నదాన్ని. 8 ఇయర్స్ అట్లా ఉంటాయి నాకు. ఓకే. తర్వాత అన్నయ్య? అన్నయ్య ఇట్లా చేపలకి వెళ్ళి ఊర్లో చెరువులో పడి చనిపోయిండు. ఇది ఏ ఇయర్లో అయింది? ఇది 2017లో అయింది. 2017. ఓకే. ఇప్పుడు మిగతా ఉన్న ఇంకా ఎంత? 3 నంబర్స్ అక్క వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి అందరికీ? ఓకే. ఇప్పుడు అక్క వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఉన్నారా? మళ్ళీ ఏదన్నా బావతో ఎవరితోనన్నా ఫస్ట్ ఆమెలాగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ అంటే ఫస్ట్ చిన్న అక్క అయితే వాళ్ళ ఆయన పార్మరు, మసలు తాగుతాడు, మసలు కొడతాడు, పర్లేదు. తాగుతాడు కొడతాడు, ఇక ఆడపిల్లలు అందరం ఇంటి మీద ఉంటే బాగోదు అని చెప్పేసి అట్లానే వెళ్తుంది. ఆడపిల్లలందరము? ఆడపిల్లలందరూ ఇంటి మీద ఉంటే బాగోదు కదా, పరువు పోతుంది కదా అని చెప్పేసి వెళ్తుంది. మాది ఊరు కాబట్టి ఏమని అనుకుంటారని చెప్పేసి. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ చదివిన అన్నావు కదమ్మా, ఇప్పుడు ఆ జాబ్ ఏమైనా వచ్చిందా? జస్ట్ చదివి పక్కకు జరగాల్సి వచ్చిందా? ఇంటర్న్షిప్కి వెళ్ళిన, అక్కడ నాకు నచ్చలేదు. ఇంటర్న్షిప్లో నచ్చలేదంటే మీన్స్? మీన్స్ అంటే ఇక ఉంటుందన్న, ఏమంటారంటే వెళ్ళినాం అనుకో బయటికి, ఈ హెచ్ఆర్లు వాళ్ళు వీళ్ళు చేసేటోళ్ళు కూడా, ఇవాళ రేపు ఎట్లుందంటే చేతిలో పోనుంది, ఎవరితో తిరుగు తిరగకపో వాళ్ళకి సంబంధం ఉండదు. నువ్వు అది చేసినావు, ఇది చేసినావు, మీకు చూపిస్తాం, ఒక నైట్ నాతో స్టే చేయకపోతే అని చెప్తారు. అర్థం కాలేదు. నువ్వు ఒక నైట్ నాతో స్టే చేయకపోతే నువ్వు అది చేసినావు, ఇది చేసినావు అని చెప్పి నేను బ్యాడ్గా బయట ఇది చేస్తామని చెప్పేసి చెప్తారు. అందుకని జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. జాబ్లో జరిగిందా? నీకు స్టడీ అయిపోయిన తర్వాత జరిగిందా? కాలేజ్ స్టడీలో జరిగిందా ఇది? కాలేజీ 6 మంత్స్ మాకు, తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది మాకు. ఇంటర్న్షిప్లో ఇట్లాంటివి చాలా ఫేస్ చేసిన నేను. నువ్వు బయటకి చెప్పక, బయట ఇట్లా చెప్తాం మేము, ఇట్లా మా దగ్గర ఫోన్ ఉంటుంది, మేము ఏదైనా ఇట్లా చేయొచ్చు. అంటే మీన్స్ వాళ్ళు ఏది చేయమంటే అది మీరు కమిట్ అయిపోయి చేయాల్సిందే, లేదంటే మీకు ఇట్లాంటి హరాస్మెంట్ ఉంటుంది. ఏ ప్రతి ఇది ఎన్ని డేస్ బ్యాక్ అమ్మా మీకు జరిగింది? 6 మంత్స్. ఈ మొన్న 6 మంత్స్ బ్యాక్? 6 మంత్స్ బ్యాక్. ఇంకా వదిలేసిన, ఈ ఫీల్డ్ వద్దు మనకి, ఇది సెట్ అవ్వదు అని చెప్పేసి వదిలేసిన. అంటే చాలా ఇష్టపడి వెళ్ళిన అనమాట ఆ ఫీల్డ్కి. ఎక్కడైనా సరే యూట్యూబ్లోనో లేకపోతే టీవీ ఛానల్స్లోనో చేద్దాం, మంచి షెఫ్ అయిపోదాం, ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఫుడ్ ప్రిపేర్ చేయడం అవి ఇవి. అదే ఇంటెన్షన్తో పోయినా. పోతే ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఏ అబ్బాయి అయినా వచ్చి అమ్మాయిని ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. అంటే నేను స్నానం చేసేటప్పుడు వీడియో తీసిన అనొచ్చు, లేకపోతే వాష్రూమ్కి పోయినప్పుడు వీడియో చేసిన అనొచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్తో, ఒక అబ్బాయి ఫ్రెండో లేకపోతే బ్రదరో తెలియదు, కాకపోతే బ్యాడ్గా అయితే తీసుకురావచ్చు బయటికి. అంటే బ్యాడ్గా అమ్మాయిలు అబ్బాయిలను తీస్తున్నారా, అబ్బాయిలు అమ్మాయిలు అట్లా తీస్తున్నారు అంటున్నారా మీరు? అబ్బాయిలే, అబ్బాయిలు. వాళ్ళకేం ఇప్పుడు ఫోన్ ఉంది, ఇప్పుడు నీది ఒక వీడియో, నీది ఒక ఫోటో చూపిస్తా బయటికి, నేను అడిగిన దానికి నువ్వు కాదమ్మా. నేను ఏమంటున్నా, నువ్వు బజార్లో కాదు కదా ఉన్నది, నువ్వు ఒక ఇంట్లో ఉంటావు. ఒక నిమిషం అమ్మా, ఇప్పుడు నువ్వు వాష్రూమ్కి వెళ్తే వీడియో తీసినా అది తీసినా ప్రాబ్లం అవుతుంది అని అదే కదా సబ్జెక్ట్ మీరు అన్నది. నేను ఏమంటున్నా, ఏది చేసినా ఒక అమ్మాయి అన్నప్పుడు అమ్మాయికి ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక హాస్టల్లో ఉంటే లేడీస్ హాస్టల్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్లో ఉండవు కదా. అది కరెక్టే, కాదంటే ఒక లేడీ ఒక బాయ్కి సంధి ఇవ్వకపోతే, ఒక బాయ్ వచ్చి ఒక అమ్మాయి దగ్గర వీడియోలు తీయడం కానీ అది జరుగుతుందంటవా? పాసిబుల్ అవుతుందా? అది అసలు తీసింది కాదు, చేసింది కాదు, కానీ వాళ్ళ బ్లాక్మెయిల్ అట్లా ఉంటుంది అనమాట. దేనికోసం బ్లాక్మెయిల్ చేస్తారు మిమ్మల్ని? ఒక నైట్ స్టే చేయలేకపోతే ఇట్లాంటివి పోర్టేట్ చేస్తాం బయటికి అని చెప్తారు. ఎందు ఏ ఫీల్డ్ అయినా ఉంది అది, అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేస్తుంది, ప్రతి ఒక్క అమ్మాయి. ఇప్పుడు మీరు పిలిచిర్రు, అది మీరు మంచిగా ట్రూగా ఉన్నారు కాబట్టి ఇంత దూరం వచ్చిన. అసలు నేను బయటికే రాను, నాకు ఇట్లాంటి చాలా అనుభవించిన నేను మా తండ్రి లేక. ఓకే.
ఇప్పుడు నేను ఏమంటున్నామ్మా, నువ్వు జాబ్ పర్పస్కి వచ్చినాకనే ఇది జరిగిందా? చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలాంటివి చూసుకుంటా ఉన్నప్పుడు నుండి జరిగినాయి. చిన్నగా ఉన్నప్పుడు నేను ఇదేంది వరంగల్ హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్, ఆ దవాఖాన తెలిసి ఉంటుంది, అది ఏదో ఉంటుంది అనమాట. హాస్పిటల్లో మా పిన్నిని జాయిన్ చేస్తే 2009-2008 ఆ టైంలో నేను చిన్న కిడ్ అనమాట, 7 ఇయర్స్ ఉంటాయి. ఆ టైంలో నేను మా పిన్ని కాడు ఉంటే, ఆమెకి గొంతు క్యాన్సర్ వస్తే నేను మా పిన్ని కాడు ఉంటే నా పక్కలో వచ్చి ఒకటి పడిండు. చిన్నప్పటికెళ్ళి జరుగుతూనే ఉన్నాయి. అంత చిన్న పిల్ల ఎట్లా ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా నువ్వు అన్నావు కదా, ఇట్లా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రేణుని? చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు నాకు సంబంధం లేని వాళ్ళు ఇట్లలో కూడా ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా? ఇయే ఈ విషయాలల్లో జాబ్ కార్డు లేకపోతే, నేను చాలా దగ్గర వర్క్ చేసిన, నాకు సంబంధం లేకుండా కూడా నన్ను తీసేసిన వాళ్ళు ఉన్నారు. సంబంధం లేకుండా అంటే రేణు తప్ప ఏం లేదు అక్కడ? ఒక లవర్ అండ్ లవర్ మాట్లాడుకోపోయినా కూడా ఒక ఇప్పుడు ఉంటాడు అనమాట, ఒక మేనేజర్ ఉంటాడు, ఆ కంపెనీ చూసుకుంటాడు మొత్తం హెడ్ అనమాట. ఇప్పుడు వానికి వాళ్ళ లవర్తో మాట్లాడకపోతే గెట్ అవుట్ అనేస్తాడు అంతే. ఎందుకంటే నువ్వు జాబ్ చేయడానికి వెళ్ళినావా, బ్రోకర్ తనం కాదు కదా, నువ్వు వెళ్ళిన జాబ్ పర్పస్. ఇప్పుడు నేను అక్కడ ఒక కొలీగ్, ఇప్పుడు ఆమె నాతో చేస్తుంది, ఆమెతో నేను వాడికి కన్వర్సేషన్ చెప్పకపోతే వెళ్ళిపో ఉంటాడు. అంటే నువ్వు ఏంది టెస్టులు అట్లానే అంటారు? అట్లాంటివి నేను చాలా చూసినా, చూడలేదని కాదు. నేను 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు నడుస్తుంటే బన్నీ సీట్లు భలే ఉన్నాయి, నడుస్తున్నాం అని లేదు. కాల్ వస్తుంది, మీరు మా అమ్మకి ఫోన్ చేసారు కదా, ఒకసారి లే ఫ్లిప్ చే. హలో అమ్మ, ఇగో ఈ అన్న మాట్లాడతాడంటే ఇంటర్వ్యూలో. హలో. హలో అమ్మ, బాగున్నారా? బాగున్నాను సార్. అమ్మ ఇప్పుడు రేణు ఎన్నో ఎన్నో అమ్మాయి అమ్మ మీకు? అందరికడికి లాస్ట్ అమ్మాయి అండి. లాస్ట్ అమ్మాయి కదమ్మా. ఒక కొడుకుగా ఒక మాట చెప్తామ్మా, జెన్యున్గా చెప్పమ్మా, రేణు వల్ల నీ ఏ రోజు నువ్వు ఇబ్బంది పడ్డవా లేదమ్మా? ఏ రోజన్నా ఏడ్చిన రోజులునే ఎవరు మీ అమ్మాయి ఏంది ఇలాంటి వీడియోలు చేస్తుందని ఎవరన్నా అడిగిరమ్మా? అడగలేదండి. ఎవరు అసలు పట్టించుకోరా? అసలు మీ మీ విలేజ్ లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరా? వాళ్ళ సక్రమంగా ఉంటే నన్ను పట్టించుకుంటారు. అంటే అర్థం ఏంటంటే మొత్తం ఊరు ఊరు అట్లనే ఉందనా? అమ్మా ఎందుకు ఎందుకు ఇట్లా తయారైంది అనుకుంటున్నారు మీ పాప? నేను ఏమంటున్నామ్మా, రేపొద్దున పెళ్లి చేసే అమ్మాయి కదమ్మా, ఏ రోజు అరే నా ఇట్లాంటి వీడియోలు చేస్తే నా బిడ్డకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని మీరు కూడా మీకేమనిపించలేదమ్మా? తెలుసు కానీ చెప్పినా ఎందు సార్, అసలు చెప్పినా ఎందు కానీ మంచి వీడియోలు చేసుకొని నేను బతుకుతా, నా కాలం మీద నేను బతుకుతా. ఎంతమంది అమ్మా పిల్లలు? ఎవరికి సార్? మీకేమ్మా? నాకు 6 బిడ్డలు, 3 కొడుకులు అయితే 3 బిడ్డలు చచ్చిపోయారు, ఒక కొడుకు చచ్చిపోయింది, ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. 4 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు. ఓకే, బిడ్డ ఎలా చనిపోయిందమ్మా పెద్ద ఆమె? ఆపరేషన్ ఫెయిల్ అయ్యి అబ్బాయిని కానీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయింది, ఖమ్మం హాస్పిటల్లో చచ్చిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. మీ పాప చెప్తుంది మా బావ వల్ల చనిపోయింది, మా బావ ఇట్లా అట్లా అని చెప్తుంది. మా సెకండ్ అక్క. ఇంకొక అమ్మాయి మంద చచ్చిపోయింది. ఓకే, బాబు బాబమ్మ? నేనేమంటామ్మా, మంచిది, మంచి పని చేసి మంచిగా చేస్తుంది, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఎందుకంటే పెళ్లి కాబోయే అమ్మాయి కదా, ఇలాంటి వీడియోలు చేయడం వల్ల రేపు పొద్దున ఇబ్బంది అవుతుందని మీకు ఏ రోజు అనిపించలేదని అడుగుతాం. వీడియోలు చేయడం తప్పని నేను అనట్లా, అవునా? ఒక లిమిట్ ఉంటుంది అమ్మా, మీరు నాతో అమ్మా నేను మాట్లాడుతున్నా, సార్ అంటారు, బిడ్డ అంటారు మీరు, నేను మిమ్మల్ని ఓ మాట అంటే మీరు నన్ను ఓ మాట అన్నారా? అంటాం. అవునా కాదమ్మా, జెన్యున్ గా మాట్లాడుకుందాం. నేను ఏమంటున్నా, ఎందుకంటే ఏదన్నా కావచ్చు కొన్ని కొన్ని లిమిట్స్ వరకు కొన్ని మాటలు ఉంటాయి, ఏ మాటలు అయినా కొన్ని టైమ్స్ కొన్ని సందర్భాలలో మాట్లాడతాం మనం, ఏ ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడతాం మనం. ఈమె వీడియోలలో అట్లా వేస్తుంది కదా, ఏ రోజన్నా మీరు బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా లేదా, అసలు ఏంటి? మీకు తెలియదు అంటే మీ దగ్గర ఫోన్ ఉండదు కాబట్టి మేబీ మీకు తెలియదు. మంచిది మంచిదమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీ మమ్మీ ఒక మాట అన్నదమ్మా, నేను అది ఒప్పుకుంటా, ఒక మొగోడ్లాగా నువ్వు పిల్లల్ని జాతున్నావు, నేను దానికి సెల్యూట్ కొడతాను. మీ డాడీ మిమ్మల్ని కనడం తప్ప
మీరు పుట్టడం తప్ప కనడమే తప్పు. ఎట్లా పుట్టడం తప్ప అంటే ఎవడి కడుపులో ఎవడు పుడతాడు అనేది ఎవరికి తెలియదు. అది వాళ్ళు కనడం తప్పు, ఒక ప్లానింగ్ లేకోకుండా ఆయన కనడం తప్పు. మా అమ్మ అంటే, మీ డాడీ మీద ప్రేమ ఉందా మమ్మీ మీద ఉందా? మా అమ్మ అంటేనే ఇష్టం. డాడీ మీద ఎందుకు ప్రేమ లేదు? లేదు. లేదంటే అర్థం లేదు, ఆయన నాకు 6 నెలలు ఉన్నప్పుడే చనిపోయిండు. ఆయన డాడీ అంటే ఎవరో కూడా తెలియదు. ఎన్ని ఎకరాలు జాగుంది రేణుకి? నాకేం జాగలేదు, ఉండడానికి ఇళ్ళ స్థలం ఒకటి ఉంది అంతే. ఇల్లు ఉందా? ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా లేదు.